ఈ అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దీన్ని కూడా కొంతమంది పొలిటిసైజ్ చేస్తూ ఉన్నారు. రాజకీయ కోణంలోనే ఇదంతా జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని రావణుడితో పోల్చారు అసాంసీఎం బీజేపీ సీనియర్ నాయకుడు. ఏ రకంగా చూడండి, రాహుల్ గాంధీ రావణుడు అయితే ఏమైతే విశ్వసన్న రావణ సంతతే, అందుకనే కాంగ్రెస్ పార్టీ నాయకుడే. సో రావణ సంతతి రావణుడు వైపు వచ్చాడు అంటే నేను విభీషణ్ అండి అంటాడేమో, కానీ అందువల్ల రావణ సంతతికి చెందిన వ్యక్తి అని తాను ముందు ఒప్పుకొని తర్వాత రాహుల్ గాంధీ రావణుడు అంటే ఉపయోగపడుతుంది. హేమంత్ విశ్వాసం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో విభేదించి బీజేపీకి వచ్చాడు. సో బీజేపీకి వచ్చినప్పటి నుంచి తాను మోర్ లాయల్ దెన్ ది ఒరిజినల్ బీజేపీ అని ప్రదర్శించుకోవడం ఆయనకు అవసరం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్తో బండి సంజయ్ కుమారో తమ రాజాసింగ్ తమ హిందుత్వ క్రెడెన్షియల్స్ను పదే పదే నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు హిందుత్వ రాజకీయాల్లోనే పెరిగారు, హిందుత్వ రాజకీయాలతోనే వారు అభివృద్ధి అయ్యారు. అందువల్ల వారికి కొత్తగా హిందుత్వ మాది అని మా భుజాన వేసుకుని తిరగాల్సిన అవసరం లేదు. హేమంత్ విశ్వాస శర్మ లాంటి నేతలు ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఒరిజినల్ బీజేపీ కాకుండా అది పదవుల కొరకు బీజేపీలో చేరిన శాల్తీ కేసులు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఇదే ప్రాబ్లం, మేము వీఆర్ మోర్ లాయల్ అని అయితే కొంతమంది వాళ్ళ స్వభావరీత్యా అలా మారకపోవచ్చు. మన రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది అలా స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ హేమంత్ విశ్వాస శర్మ లాంటి వాళ్ళు ఏంటంటే నేను అసలు సీసలు హిందుత్వవాదిని, నరేంద్ర మోడీ కన్నా అమిత్ షా కన్నా అవసరమైతే మోహన్ భగవత్ కన్నా నేనే గొప్ప హిందుత్వవాదిని అని ఆర్ఎస్ఎస్ తన మాటలతో అప్పీల్ కావాలి సంఘ్ పరివారని ఇలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు హిందుత్వ పొలిటికల్ ఓవర్టోన్తో చేస్తుంటారు. రెండవది ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు కనుక ఎక్కడ తనను కాంగ్రెస్తో లాయల్ అనుకుంటారో ఇంకా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రోజు అటాక్ చేస్తుంటాడు. ఇలా కొత్తగా రాహుల్ గాంధీ పైన గతంలో కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కేసీఆర్ కూడా ఖండించాడు. సో ఆయన కొత్త కాదు, ఇలా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఎందుకంటే తనకు ఇంకా కాంగ్రెస్ లాయల్టీ ఉంటుంది ఉందేమో అని బీజేపీలో అనుకుంటారేమోనని ఆయన ఆవేదన. ఇక థర్డ్ డైమెన్షన్ ఏంటంటే రాహుల్ గాంధీతో ఉన్న వ్యక్తిగత వైరం కూడా ఉన్నట్టుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ దగ్గరికి పోతే ఆయన పట్టించుకోకుండా కుక్కలకు ఫీడ్ చేస్తూ ఉన్నాడు అని ఆయన ఇద్దరు కోపంగా చెప్పాడు. సో అందువల్ల ఆ పర్సనల్ హ్యూమిలియేషన్ జరిగింది అనే ఫీలింగ్లో కూడా ఉన్నట్టున్నాడు. సో అందువల్ల రాహుల్ గాంధీ పైన ఆ వ్యక్తిగతమైన కోపము కసి కూడా హేమంత్ బిశ్వాస్ శర్మకు ఉన్నట్టుంది. నాలుగవది రేపు మోడీ తర్వాత ఎవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు అమిత్ షా పేరు, యోగి ఆదిత్యనాథ్ పేరు, వీళ్ళిద్దరి పేర్ల తర్వాత మనకు వినబడే పేరు హేమంత్ బిశ్వాస్ శర్మని. సో అది కూడా ఒక రీజన్, అంటే బీజేపీ రాజకీయాల్లో తాను ఎదగాలి అంటే రెండే రెండు పద్ధతులు, ఒకటి బీజేపీ ప్రధాన శత్రువైన కాంగ్రెస్ను కాంగ్రెస్ నాయ విమర్శించాలి, అందులో బీజేపీ ప్రధాన శత్రువైన గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేయాలి, హిందుత్వ ఐడియాలజికల్ టోన్తో నిరంతరం వివాదాస్పదంగా మాట్లాడాలి. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాకముందు ఆయన స్టేట్మెంట్ మీరు చూడండి ఎంత వివాదాస్పదంగా మాట్లాడేవారు. సో ఈ అందువల్ల ఇదొక పొలిటికల్ స్కెచ్తో హేమంత్ బిశ్వాస్ శర్మ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అందువల్ల రాముడు రావణుడు రాముడు అనేది సమకాలీన రాజకీయ నాయకులకు అన్వయించి రామాయణ కాలపు వారిని ఆధునిక కాలంతో పోల్చి రాజకీయాలు చేయడం అనేది రామాయణాన్ని అవమానించడమే. రావణుని సంగతి రాముడు చూసుకుంటాడు, నువ్వు రాహుల్ గాంధీతో ప్రత్యక్ష రాజకీయాల్లో ఫైట్ చేయాలి తప్ప ఈ రకమైన కంపారిజను రావణునితోని శూర్పణఖతోని ఇంకోరితోని కంపేర్ చేయడం సంస్కారం అనిపించుకోదు. అది రామాయణ ఔచిత్ ప్రాశస్త్యాన్ని కూడా తగ్గించడం అవుతుంది. అనవసరంగా రామాయణ కాల పాత్రల్ని ఈరోజు సమకాలీన రాజకీయ అవసరాలకు వాడుకొని వివాదాస్పదం చేసి రామాయణ పవిత్రతను మనం దెబ్బతీయకూడదు.